నా జీవితంలో అతి అద్భుతమైన విషయం జరిగిందంటే నేను రాజశేఖర్ రెడ్డి గారిని కలవటం, ఆ పార్టీలో జాయిన్ అవటం, ఆయనతో పాల్గొని క్యాన్వాసింగ్ పోవటం. ఇంతకన్నా నా జీవితంలో అదృష్టం ఉండదని నేను భావిస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం రాజశేఖర్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్న ఆదరణ అభిమానం చూసి నేను ఆయనకి ఏ కావాలన్నా చేయడానికి నేను రెడీ అయ్యాను. నేను చెప్పాను సార్, ఇవాళ పార్టీ కోసం మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం, ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి నేను ఇక్కడ నేను మీ పార్టీలోకి చేరాను. మీరు చేపట్టిన మంచి పనులకి మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రజలకి చేయాలి, అది మేము యూత్ ముందు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. యూత్ మేము ఉన్నాం సార్ మీతోని. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో మేము భాగం అయ్యి మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం అని మేము రాజశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇంత త్వరలోని ఇంత దౌర్భాగ్యం అయిన ఘటన సంఘటన జరుగుతుందని మనం అనుకోలేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మనకన్నా దురదృష్టవంతుడు ఇంక ఎవరు ఉండరని నేను భావిస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పటికి కూడా నమ్మసఖ్యంగా లేదండి. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేరంటే ఇంకా ఆయన వస్తారు, ఎక్కడో ఉన్నారు, వస్తారు, మన రాష్ట్రాన్ని పాలిస్తారు అనుకుంటూనే ఉన్నాం మేము, అదే నమ్మకంతోనే ఉన్నాం. బట్ మరి మన రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఇవాళ కేవలం ఒకే ఒక్క మనిషికి హోదా హక్కు ఉంది, అది ఇంకెవరు కాదు, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఇంటర్వ్యూలోని కూడా చెప్పడం జరిగింది, ఆ స్థాయిలోని ఆ స్థానంలోని ఎవరికి కూర్చోవటం హక్కు లేదు. మేము జీర్ణించలేకపోతున్నాం, ఆ స్థలం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసమే ఉంది. ఆ సీట్ వచ్చే వరకు, ముఖ్యమంత్రిగా అధిష్టానం ఆయన ప్రకటించే వరకు మేము మా కార్యక్రమాలకు కొనసాగిస్తూ ఉంటాం. ఈ పోరాటాన్ని మేము అధిష్టానానికి తీసుకెళ్తాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం, ఇది కొనసాగుతూనే ఉంటుంది. అధిష్టానం కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం, వైఎస్ జగనే మా ముఖ్యమంత్రి, ఇంకా వేరే ఒక్కరు వచ్చినా కూడా మేము ఒప్పుకునేది లేదు, వైఎస్ జగనే మా ముఖ్యమంత్రి. వెంకటప్పారెడ్డి, జనరల్ సెక్రటరీ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఐఎన్టీయూసి, ప్రెసిడెంట్ ఏఎన్యూ ఎంప్లాయీస్ అని ఒకసారి మాట్లాడడం కోరుతున్నాం అన్నయ్య. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మా తమ్ముడు రాజా చెప్పాడు, ఎవరు చెప్పినా కూడాను చిత్త చివరికి మనం వెళ్ళే మాటలన్నీ కూడా